ఒక నిర్మాతకి ఏం కావాలి ఏమి చేయాలి ఏంటి కష్టం అనే దాంట్లోకి వస్తే ఫస్ట్ నిర్మాత ఒక ప్రొడ్యూసర్ గా వస్తాడు వచ్చినప్పుడు అతను సినిమా తీసుకునే దానికి ఆ సినిమాలో స్టార్ట్ అయిన కష్టాలని సమస్యల్ని పరిష్కరించడంలోనే నా జీవితం మొత్తం నేను నాకు 63 సంవత్సరాలు వస్తే 40 సంవత్సరాలు దానికే నేను స్పెండ్ చేశా సినిమాలు తీసేను లేకపోతే అదర వ్యాపారాలు చేశా ఏది చేసినా ఒక నిర్మాతకి లేకపోతే ఎనీబడీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబ్లం వస్తే వి ఆర్ దేర్ అన్నట్టు స్టార్ట్ అయ్యాం ఆ స్టార్ట్ అయిన జర్నీలో అశోక్ గారు కావచ్చు లేకపోతే ప్రసన్న లేకపోతే రామ సత్యనారాయణ సురేందర్ రెడ్డి అంటే ఒక లీడ్ ఒక పార్ట్ నేను కూడా అలా వచ్చినోనే ఒకప్పుడు కేఎస్ రామారావు వాళ్ళు లేకపోతే మా అచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ మహేందర్ గారు వీళ్ళందరూ ఆ ఆర్గనైజేషన్లు ఎన్ని నాటు స్టార్ట్ అయిన దాసనాండరావు గారి దగ్గర నుంచి క్లియర్గా చెప్పాలంటే దాసనాండరావు గారి దగ్గర నుంచి ఆయన నేర్పిన బాటలో నడుచుకుంటూ వచ్చే టైంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది అలాంటి దాంట్లోంచే నాకు పుట్టింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నేను చిన్న పోస్ట్లో ఉండేటప్పుడు నాకు పుట్టిన థాట్తోనే స్టార్ట్ చేశా మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ అనేది ఆ ఇన్సూరెన్సే చాలామందికి చాలా బాగా ఉపయోగపడింది వాటన్నిటికీ మించి ఆ ఫస్ట్ ఇన్సూరెన్స్ డ్రాన్ బై మేమందరం గురువుగారిలాగా ఫీల్ అయ్యే దిగవంత డూండి గారు ఫస్ట్ మెడిక్లెయిమ్ తీసుకున్న ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి అలాగే లాస్ట్ ఇయర్ నేను ఎలక్షన్లో కరోనా టోటల్ కరోనా టైంలో కూడా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఆదాయం దాసనారాయణరావు గారితో స్టార్ట్ అయ్యి వచ్చిన ఆదాయాన్ని కోట్లు కోట్లుగా లీడ్ చేసింది దాసనారాయణరావు గారు ఆ రోజు పబ్లిసిటీ ఇది పెట్టి దానికి గండి కొట్టింది గిల్డ్ అనే ఒక గ్రూప్ గండి కొట్టడం జరిగింది అలా గండి కొట్టి ఆదాయం లేకపోయినా లాస్ట్ 4 ఇయర్స్ ప్రసన్న మేము మా ఎంటైర్ టీం అశోక్ గారు ఉన్నారు అదే టీంలో మేమందరం ఆ టీంలో ఉండి ఏ రోజు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బ్రేక్ చేయకుండా వేరే వనరుల్లో ఆదాయం తీసుకొని వచ్చి ప్రతి మెంబర్కి ఇబ్బంది లేకుండా మాత్రం చేయగలిగాం ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ తరపున ఇక్కడ కంటెస్టింగ్లోకి వచ్చేటప్పుడు నేను డెఫినెట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఓన్లీ మెడిక్లెయిమ్ అనేది కాదు మాకు వెబ్సైట్ని తీసుకొని వచ్చి వెబ్సైట్ని డెవలప్ చేసాం వెబ్సైట్లోంచి రెవెన్యూ జనరేషన్ చేసాం ప్రతిదానికి డే అండ్ నైట్ ఒక సినిమా ఆగిందంటే అర్ధరాత్రుల దాకా ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్కి నేను వెళ్తే ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయాలి ఎందుకంటే మా దిల్రాజు గారు నాకు ఇప్పుడు ప్రెసిడెంట్గా నాకు ప్రత్యర్థిగా ఉండే వ్యక్తి పెళ్లి పందిరి అనే ఒక సినిమా దిల్రాజు గారును మన గిరి గారు ఇద్దరు కలిసి కొన్నారు ఆ సినిమా రిలీజ్ రోజు ఆగిపోతే పంచాయతీ చేసి నేనే రిలీజ్ చేశా దట్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రాజు గిరి అంటే ఎందుకంటున్నానంటే అలాగా అలవాటు అయిపోయాం ఆ రేంజ్లో లీడ్ చేసుకొని వెళ్ళాం కాబట్టి ఈరోజు కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఛాంబర్ వెరీ బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రాంగ్ ఏదో మా నిర్మాతలకు చేయాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశా స్టూడియో సెక్టార్ నుంచి వచ్చి ప్రెసిడెంట్గా చేశా బట్ ఈరోజు సిచ్యువేషన్ మళ్ళీ దీనికి రావాలనుకున్న కారణం మొన్న మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగిన ద్రోహం మీ అందరికీ తెలుసు అందరూ ఒకటైపోవాలని చెప్పి 70-30 ఒక స్కీమ్లోకి వచ్చి నేను లీడ్ తీసుకొని మా వాళ్ళందరినీ 70% పెద్దవాళ్ళకి ఇద్దాం 30% చిన్నవాళ్ళు ఉండండి వేరే సెక్టార్లంతా 70% చిన్నవాళ్ళు ఉంటారు పెద్ద 30% అంటే మోసం చేశారు ఆ మోసానికి బలై అయినా 9 మందిని సూపర్ బంపర్ మెజార్టీలతో కంటెస్ట్ చేసిన వాళ్ళని గెలిచాం
ఈ రోజుకు కూడా సత్యశ్యామలంగా నేను వచ్చేటప్పుడు చెప్పింది 5 క్రోర్స్ క్యాష్లెస్ కార్డు. అంతకుముందు మేము క్యాష్లెస్ కాదు, క్యాష్ పొడ్యూ ముందు వాళ్ళు కట్టుకుంటే మేము రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ అందరూ మెంబర్లు అడిగితే నేను ప్రపోజల్ చేసి నేనన్నీ రెడీ చేసి నేను నెక్స్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం లేదు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని లీడ్ చేస్తారని చెప్పి నేను జనరల్ బాడీలో మినిట్స్లో ఈసీలో రికార్డ్ చేసి వచ్చా. రీసెంట్గా అదేదో మేము తెచ్చామనేది చెప్పారు, ఇట్ ఈజ్ రాంగ్. ఎవరు తెచ్చారనేది కాదు, మెంబర్లకు మంచి జరగాలి, దాన్ని కూడా ఈసీలో వద్దన్నారు. అలా కాదు ఇలా కానీ ఆపారు. మొత్తానికి ప్రసన్న గారు, వైవే చౌదరి గారు గట్టిగా దానికి ఫైట్ చేశారు. ఆ విషయంలో నట్టి కుమార్ కూడా, యాక్చువల్గా మేము సపోర్ట్ చేసిన నట్టి కుమారే, అతను వచ్చింది, అతను జాయింట్ సెక్రటరీగా అతను కూడా గట్టిగా ఫైట్ చేసి మా మెంబర్లకు అందరికీ చేయటం జరిగింది. అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్లు కాకుండా ఛాంబర్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళు అక్కడ మెంబర్ చేరలేక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో, ఎక్కడ ఏ ఛాంబర్లో లేనటువంటిది, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను 3 లక్షల రూపాయలకి. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో వాళ్ళు, మన తెలుగు వాళ్ళే చాలామంది, డిస్ట్రిబ్యూటర్లు చాలామంది వాడుకున్నారు, ఎగ్జిబిటర్లు వాడుకున్నారు, స్టూడియో వాళ్ళు కూడా వాడుకున్నారు. అది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి జరిగింది. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు రెంటల్ ఇన్కమ్ తగ్గినందువలన దాన్ని ఆఫ్ చేస్తున్నాం. రీసెంట్గా మళ్ళీ దానికి బిల్డింగ్ కమిటీ చైర్మన్ నేనే, దానికి మళ్ళీ రెంటల్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం రివోక్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచే ఒక స్కీమ్ ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలి ఎవ్రీ స్టేట్లో అని. ఇట్ ఈజ్ మై డ్రీమ్. డెఫినెట్గా అది తీసుకొని వచ్చేదానికి ఫస్ట్ దాన్ని ఒక 5-స్టార్ ఫెసిలిటీ లెవెల్స్లో ఇక్కడ చేయాలనేది నా డ్రీమ్. డెఫినెట్గా అదే పద్ధతిలో మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన తర్వాత కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మెడిక్లెయిమ్ పెట్టారు, కానీ ఇక్కడ లేదు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు చాలామంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, అలానే ఎగ్జిబిటర్స్ చాలామంది దెబ్బతిని ఇదైన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరిని కూడా లీడ్ చేయాలి, అదే పద్ధతిలో ఇలాంటి దాన్ని ఇక్కడ తీసుకురావాలనేది నా ఉద్దేశం. డెఫినెట్గా కానీ 4 స్టేట్లను కలిపి ఒక చిన్న లీడ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 3 స్టేట్లు వాళ్ళతో రీసెంట్గా 1 వీక్ బ్యాకే మాట్లాడాను. విత్ గవర్నమెంట్ ఇంటర్లింక్ ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎవ్రీ స్టేట్కి సపరేట్ చేసి ఫండ్ హౌ టు రేజ్ చేయాలి అనే దానికి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని ప్లాన్ చేశాను. డెఫినెట్గా ఎలక్షన్ దీనికిగా స్కీములు చెప్పడం అనేది కాదు, ఆ ఉద్దేశంతో కానే కాదు. ఆల్రెడీ ఈ ఎలక్షన్ ముందు నేను అన్ని దగ్గరలో చేశా, ఇక్కడ కూడా గ్యారంటీగా చేస్తాను, చేయగలను అనే నమ్మకం ఉంది, చేసి పెడతానని చెప్పి. ఓన్లీ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, ఎగ్జిబిటర్ సెక్టర్కి చేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా నేను దాన్ని చేయాలి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్.
థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. Please subscribe to TFCC YouTube channel. Hi andi, nenu mi Anushri. My TFCC live channel ni like cheyandi, share cheyandi, alage subscribe cheyandi. Idi TFCC live, like, share, subscribe cheyandi. Jyan Urinchari, bye. Please subscribe to TFCC. Hi, nenu mi Saptagiri. Please subscribe to TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu film.